ఓం విఘ్నేశ్వశ్వశ్వశ్ వైన్మహ ఓం శిగురు ఓం దుందురు గైన్మహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కొంతమందికి ఖచ్చితంగా కూడా ప్రతి సమస్యలో కూడా ఒక అనుకోని భయం ఏదన్నా ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది ఈ పని చేస్తే ఏం జరుగుతుందో ఈ ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో ఈ కార్యక్రమం మొదలు పెడితే ఏం జరుగుతుందో అనే భయం నిత్యము కూడా వెంటాడి వేధిస్తూ ఉంటుంది అలా వెంటాడి వేధించడానికి ఖచ్చితంగా కూడా గ్రహస్థితే ప్రధానమైన కారణం అవుతుంది అలాగా ప్రతి పనికి కూడా భయపడేవాళ్ళు ఏ కార్యక్రమం కూడా చేయాలన్న ఏదో ఒక భయంతో ఆ కార్యక్రమాన్ని ఆప్ చేసేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి తిరిగి ఆ కార్యక్రమాల్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా కూడా మరి కొన్ని ఒక ఉపచారం ఉంది ఆ ఉపచారం చేస్తే ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని అందులో కూడా విజయం సాధించడానికి ఆ కార్యక్రమాలు విజయం సాధించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ అలాంటి వారు ఖచ్చితంగా శనివారం నాడు రాహుకాలంలో రాహుగ్రహ కవచం అనే ఒకటి ఉంటుంది ఆ రాహుగ్రహ కవచం వల్ల ఆ రాహుగ్రహ కవచం పారాయణం వల్ల ఖచ్చితంగా అపస్మారక భయాల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శనివారం నాడు రాహు కాల సమయంలో రాహుగ్రహ కవచ పారాయణం గనక చేస్తే పఠిస్తే ఖచ్చితంగా అపస్మారక భయాల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శనికి నలుపు ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కూడా చాలా వరకు మేలు కలుగుతుంది అలాగే ఆదివారం నాడు నవగ్రహ ఒత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయటం వల్ల కూడా మీ మనోశుద్ధి కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అలాగే మీ ప్రయాణాల్లో కూడా మీరు ఎక్కువగా లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనోభిష్టి సిద్ధి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం